అందరికి నమస్కారం. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడోలు వాయించుకుంటూ కూర్చున్నాడు. ఈ రోజున మన రాష్ట పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కరోనాకి సరైన వైద్యం అందక ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఓ పక్కన బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ ఉంటే వెంటిలేటర్స్ లేవు, శవాల మీద చిల్లర ఏర్పుకునే విధవలు ఎక్కువైపోయారు. ట్రీట్మెంట్ కావాల్సిన ఇంజక్షన్లు బ్లాక్ లో అమ్ముతుంటే పట్టించుకునే నాదుడే లేడు. ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ పేషెంట్ల దగ్గర లక్షల లక్షలు దోపిడీ చేస్తుంటే పట్టించుకునే దిక్కు లేదు. ఇవాళ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి రేపు ఉంటాడో లేదో డౌట్. ఫోన్లు చేస్తే అంబులెన్స్ రాదు, అంబులెన్స్ వస్తే అందులో ఆక్సిజన్ ఉండదు. ప్రచారం మాత్రం ఫుల్, పర్ఫార్మెన్స్ మాత్రం నిల్లు. అంబులెన్స్ ప్రారంభోత్సవానికి కుయి 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 అని ప్రచారం పీక్స్ లో చేసుకుని ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తే అత్యంత హీనమైన పరిస్థితిలో ఉన్నారు. అసలు విజయవాడలో ఎంతమంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారో, ఎన్ని వెంటిలేటర్స్ అవైలబుల్ గా ఉన్నాయో మీకు తెలుసా? కనీస వసతులు లేవు, ఏమన్నా అడుగుదామంటే స్పందించే దిక్కు లేదు, శ్మశానాల్లో జాగా లేదు. చనిపోయిన వ్యక్తులను కూడా క్యూలో నుంచో పెట్టి దహన సంస్కారాలు చేసే పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో నెలకొందంటే మనందరం సిగ్గుతో తల వంచుకోవాలి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే మన ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇవేమీ పట్టవు. జగనన్న వసతి విద్యా దీవెన 2022 జనవరి 9 కల్లా అందరికీ ల్యాప్టాప్లు అందాలని హుకుం జారీ చేశారు. ఎవరికి అందాలి సార్ ల్యాప్టాప్లు? శవాలకు ఇస్తారా? నవ్వుతున్నారు సార్ పక్క రాష్ట్రంలో మనల్ని చూసి. ప్రెస్ మీట్లు పెట్టి ఆక్సిజన్ కొరత తీరుస్తాం, బెడ్లు కొరత తీరుస్తాం అని ప్రజలకి ధైర్యం చెప్తారని అనుకుంటే ఎక్కడో క్యాంప్ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు, ఇంటర్మీడియట్ విద్యార్థులకి పరీక్షలు పెడతామంటారు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో విద్యా వసతి దీవెన అవసరమా సార్? అన్ని వేల కోట్లతో పేపర్లలో టీవీల్లో ప్రచారం అవసరమా సార్? లాస్ట్ టైం కరోనా విజృంభిస్తున్న టైంలో మీ పిల్లలనేమో లండన్ నుంచి ఓటౌట్ అని పిలిపించారు. ఈ రోజున ప్రజల పిల్లలు మీ పిల్లలు లాంటి వాళ్ళు కాదా సార్? రోడ్డు మీదకి వచ్చి చూడండి సార్, క్యాంప్ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పితే నార్మల్ టైంలో మీరు బయటకు రారా అని ప్రజలు అడుగుతున్నారు సార్. ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలుసుగా. దివంగత నేత మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరెంత బాధపడ్డారో రాష్ట్ర ప్రజలు కూడా ఇంచుమించు అంత బాధపడ్డారు. ఈ రోజున రాష్ట ప్రజలందరూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మీకు బాధగా లేదా సార్? ఏమన్నా అంటే పిల్లల భవిష్యత్తు గురించి పరీక్షలు పెడుతున్నాం అంటున్నారు. అసలు పిల్లవాడు అనేవాడు బతికుంటేనే కదా సార్ వాడికి భవిష్యత్తు. ఈ రోజున ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి వాలంటీర్ గా పనిచేస్తూ తనకు వచ్చిన సేవారత్న అవార్డును చూసి మురిసిపోతున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా సార్? అదే గొప్ప భవిష్యత్ అనుకుంటున్నారు సార్? ఎగ్జామ్స్ పేరుతో 30 లక్షల మంది రాష్ట ప్రజల్ని మీరు కరోనాకి దగ్గర చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఎలా స్పందించాలని 2018లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. అటువంటి నాయకుడు నా రాష్ట్రానికి కావాలని కలలుగన్నాం సార్ మేము. మీరేంటి సార్ ఎలా ఉన్నారు? అనుక్షణం నా నాయకుడు నా రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారని కలలు కంటూనే ఉంటాం సార్. ఇప్పుడు చెప్తున్నాను, ఒక జనసేన కార్యకర్తగా నేను గర్వపడుతున్నాను. ఎంతో ముందు చూపున్న నాయకుడి అడుగుజాడల్లో నేను నడుస్తున్నందుకు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌరుడిగా నేను సిగ్గుపడుతున్నాను. ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే కొంచెం కూడా బాధలేని ముఖ్యమంత్రి నా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని. గతేడాది కరోనా పేషెంట్లను కాపాడాలని 600 పైచీలకు ఆక్సిజన్ సిలిండర్ మేము పంచాం సార్, అవన్నీ ఏమైపోయినాయి సార్? టీచర్లను అయితే పాఠాలు చెప్పడానికి తప్ప మిగతా పనులన్నింటికి వాడతారు. వైన్ షాప్ దగ్గర క్యూల్ కంట్రోల్ చేపిస్తారు, కరోనా డ్యూటీలకు పంపిస్తారు. 5 లక్షల మంది వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా సార్ మీ దగ్గర, వాళ్ళని వాడుకోండి. తిప్పితిప్పి కొడితే ఎన్ని జిల్లాలు సార్? 13 జిల్లాలు. 13 జిల్లాల చిన్న రాష్ట్రాన్ని కూడా మనం కంట్రోల్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతే ఇంకెందుకు సార్ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు? ఒక్క మంత్రి అయినా రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్తున్నాడా? వాళ్లకు జరుగుతున్న దోపిడీలను అరికట్టాలని ఎవరన్నా అడుగుతున్నారా? ప్రతిపక్షాలను తిట్టాలంటే మాత్రం ఒకడనకల్లొకడు ప్రెస్ మీట్లు పెడతారు. రేపు 1వ తారీఖున అందరికీ వ్యాక్సిన్ అనే మాట తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది సార్. మీ పూర్ మేనేజ్మెంట్ వల్ల క్యూలో నుంచి ఎంతమంది కరోనా బారిన పడతారో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. వైసీపీ కార్యకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ప్రాధేయపడుతున్నాడు, నన్ను కాపాడండి సార్. ఒక ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నా కాపాడలేని వ్యవస్థ ఎందుకు సార్? ఇంకేమన్నా అంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం ఈజీ, ఎగ్జామ్స్ పెట్టడమే కష్టం, విద్యార్థుల భవిష్యత్తు గురించి కష్టమైన పనినే మేము ఎంచుకున్నాం అంటున్నారు. క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పడం ఈజీ సార్, గ్రౌండ్ లెవెల్లో పీపీఈ కిట్లు వేసుకుని ఎగ్జామ్స్ నిర్వహించడం ఎంత కష్టమో ఒక్కసారి ఆ పని చేసే వాళ్ళని అడగండి. పీపీఈ కిట్లు వేసుకుని మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్కి వెళ్తారా? పిల్లల తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. వాళ్ల భవిష్యత్తును కూడా కాదని మీ మీద నమ్మకంతో ఓటేసి వాళ్ల పిల్లల భవిష్యత్తు మీ చేతిలో పెడితే మీరు వాళ్లకు భవిష్యత్తు ఇవ్వకపోగా వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి నియంత పోకడా నీరో లక్షణాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు, ఎక్కడా వినలేదు. నా రాష్ట్రాన్ని ఖచ్చితంగా భగవంతుడే కాపాడాలి. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.